ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారంతో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో గల ఈబీసీ కాలనీలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దొరబాబు ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంచారు. అనంతరం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసీ కాలనీలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నొరుకొట్టి సత్యనారాయణ, నగర పంచాయతీ చైర్మన్ గండేటి మంగతయారు, గండేటి రాము, పర్ల రాజ, జ్యోతుల భీముడు, మొగలి అయ్యారావు, దాసం లోవబాబు, తెడ్లపు చిన్నారావు, అమజూరి రాంబాబు, మొగలి జయబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా తిరిగిన సందర్భంలో ఈ వార్డులో గత 40 సంవత్సరాలుగా రోడ్ల అధ్వాన పరిస్థితిని, ఈ ప్రాంతం ఎప్పుడు తుఫాను వచ్చినా కూడా శుద్ధగడ్డ ద్వారా మునిగిపోయే పరిస్థితులు, ఇందులో ఎప్పుడు కూడా గుండెల లోతు నీళ్ళలో ప్రజల ఏ ఇంటికి వెళ్ళాలన్నా కూడా గుండెల లోతు నీళ్ళలో నడిచే పరిస్థితిని మనం చూసేవాళ్ళం. ఈ రోజున దానికి ప్రక్షాళనగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఏలేరు ఆధునీకరణల భాగంలో ఏరు ఏదైతే ఏలేరు ఆధునీకరణలో కాలువలు వెడల్పు చేయడం వలన ఇప్పటికే కొద్దిగా ఉధృతి తగ్గింది. దాని కారణంగా ఇక్కడ మునిగిపోయే పరిస్థితి రాని పరిస్థితి అయినా కూడా శుద్ధగడ్డ నివారణ కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాపునేస్తం మీటింగ్లో 300 కోట్లు ఏలేరు ఆధునీకరణకు ఇస్తానని చెప్పడంతో రాబోయే రోజుల్లో ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన రుణం తీర్చుకుంటామనే దిశగా మేము ఆయన పెడుతున్నాడు, ఆయన ద్వారా మేము బతుకుతున్నాము, మేము ఓటు ఇవ్వకపోతే మా జన్మకు సార్థకమే లేదనే దిశగా ఈ రోజున ప్రతి అక్క చెల్లెమ్మలు మాట్లాడే మాట అని చెప్పేసి నేను